హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్మార్ట్ లక్కీ కిచెన్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మనము దోస్తో ఎన్నో రకాల డిఫరెంట్గా చేసుకుంటాం కదా, అలాగే ఈరోజు దోస్త్ పిండితో ఈరోజు మనము దోస పునుగులు వేసుకుందాం అన్నమాట. ఇది చాలా టేస్టీగా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం తయారు చేసుకున్న విధానం చూద్దాం. ముందుగా నేను ఒక బౌల్లోకి 2 కప్స్ దోసపిండి తీసుకున్నాను. నేను దోసపిండి క్వాంటిటీ చెప్తున్నాను అనమాట. 2 స్పూన్స్ సుజీరా వేసుకోవడం అనమాట, అదే ఉప్మారా వేసుకుందాము. తర్వాత నెక్స్ట్ 2 స్పూన్స్ బియ్యం పిండి వేసుకుందాము. బియ్యం పిండి చాలా ఫ్లేవర్ అనిపిస్తుంది అనమాట, క్రిస్పీగా వస్తాయి. తర్వాత ఇందులో ఒక పెద్ద ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కలు చేసి వేసుకున్నాం. తర్వాత 2 పచ్చిమిరపకాయలు చిన్న చిన్నగా చాప్ చేసుకుని వేసుకోవాలి. తర్వాత 1 ఇంచు అల్లం కూడా చిన్న చిన్నగా చాప్ చేసుకుని వేసుకున్న తర్వాత ఇందులోకి కొద్ది కరివేపాకు చిన్న చిన్న కట్ చేసుకుని వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి కొద్ది కొత్తిమీర కూడా చిన్న చిన్నగా కట్ చేసుకుని వేసుకుందాము. మొత్తం అంతా ఇందులోకి తగినంత సాల్ట్ వేసుకుందాము. నెక్స్ట్ ఇందులోకి 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకుని మొత్తం అంతా బాగా కలిసేలాగా మొత్తం బాగా మిక్స్ చేసుకుందాము. మీకు కానీ ఈ పిండి లూజ్గా అనిపిస్తే ఒక మరొక 1 స్పూన్ సుజీరా వేసుకుని మరొకసారి మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా ఉండాలన్నమాట పిండి. కొద్ది కొద్దిగా తీసుకుని డీప్ ఫ్రైగా ఆయిల్ పెట్టుకోవాలి. ముందుగా ఆయిల్లో కొద్ది కొద్దిగా బజ్జీలా వేసుకోవాలి అనమాట, అదే పునుకులా వేసేసుకోవాలి. చూడండి, ఇలాగ 1 బై 1 మొత్తం అంతా వేసేసుకుందాము. ఈ వైపు బాగా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ వైపు నెట్టి వైపు కూడా బాగా ఫ్రై చేసుకుందాము. చూడండి, మొత్తం అన్నీ అదే విధంగా తిప్పేసుకోవాలి. ఇటువైపు కూడా బాగా వేగిన తర్వాత మనం ప్లేట్లో తీసేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే పునుగులు రెడీ అయిపోయినాయి. దోస పునుగులు రెడీ అయిపోయినాయి. ఈ పునుగులు చాలా టేస్టీగా చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు అనమాట. అలాగే పిల్లలు కూడా చాలా చాలా ఇష్టంగా తింటారు. అంతే, ఎంతో టేస్టీగా ఉండే దోస పునుగులు రెడీ అయిపోయినాయి కదా. మీకు ఈ రెసిపీగా నచ్చింటే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బాగా కంటిపడి వస్తున్నప్పుడు చిన్న చేసిన పాత వీడియో నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.